కరోనా కొత్త వైరస్ ఇప్పుడు రాజమహేంద్రవరంలో కలకలం సృష్టిస్తుంది. ఈ నెల 21వ తేదీన యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ నుండి దేశ రాజధాని ఢిల్లీకి విమానంలో వచ్చిన మేరీ ఎన్ఫ్రెడ్ అనే ఒక మహిళకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు వచ్చే వరకు ఆమెను అక్కడే ఉంచి క్వారంటైన్ కు తరలించారు. ఆమె అక్కడ ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ నుండి ఏపీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఎక్కి రాజమహేంద్రవరం చేరుకోవడంపై తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం, అక్కడ క్వారంటైన్ లో లేకపోవడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఆమె ట్రైన్ లో రాజమహేంద్రవరం చేరినట్టు నిర్ధారించుకుని ఇక్కడికి సమాచారం చేరవేశారు. దీంతో స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హుటాహుటిన రైల్వే స్టేషన్ కు చేరుకుని ఆమెతో సహా కుమారునికి ప్రత్యేకంగా పీపీఈ కిట్లు వేసి ప్రత్యేక అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి రక్త నమూనాలు సేకరించి మహారాష్ట్ర పూణేలో ఉన్న వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 2 ప్రత్యేక ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశారు. పూణే వైరాలజీ ల్యాబ్ నుండి రక్త పరీక్షల ఫలితాలు వస్తేనే తప్ప కొత్త వైరస్ సోకిందా లేదా అన్నది నిర్ధారించేందుకు అవకాశం లేదని వైద్య నిపుణులు అంటున్నారు.